హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ స్టైల్ టుడే రాజీ స్టైల్లో కొత్తిమీరను మనం ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా వరకు కొత్తిమీర చాలా స్మూత్గా ఉంటుంది డెలికేట్ పీస్ ఇది స్టోర్ ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండదు పెద్ద కట్ట తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను నేను పెద్ద సైజు కట్టను తీసుకున్నానండి దీనిని ఈ విధంగా ఇప్పేసిన తర్వాత బాగా ఇలా ఇదిలించేసేయాలి ఇలా ఇదిలించినప్పుడు ఇందులోని ఇసుక అంతా రాలిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొత్తిమీర అనేది మాగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఇసుకనంతా బాగా ఇదిలించేసిన తర్వాత చివరిన వేర్ల భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఎక్కువగా కొత్తిమీరకు వేర్ల భాగంలోనే ఇసుక డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా కొత్తిమీరను తీసుకొని చివర భాగాన్ని సిజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా రెండు భాగాలుగా కట్ చేద్దాము కాడలు సపరేట్గా ఆకును సపరేట్గా చేసుకోవాలి ఇలా కాడలు సపరేట్గా ఆకులను సపరేట్గా స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది అని అంటూ ఉంటారు అప్పుడు ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటూ ఉన్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుంది కొంతమంది కాడలను కూడా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఈ కాడలను పప్పుచారులో కానీ పులుసులో కానీ మసాలాలో కానీ వాడుకోవచ్చు మనం మసాలాని మిక్సీ పడుతూ ఉంటాం కదా అప్పుడు కొద్దిగా ఈ కారాలను వేసి మిక్సీ పట్టామంటే మసాలా కూడా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి పడేయకుండా ఈ కారాలను కూడా మసాలాలు మిక్సీ పట్టేటప్పుడు వాడుకోండి ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందుగా అంతా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవటం మంచిది కొత్తిమీర తక్కువగా ఉన్నప్పుడే తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు మాగిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం పండుటాకులతో సహా స్టోర్ చేసామంటే అది తొందరగా మాగిపోతుంది కాబట్టి పండుటాకులు లేకుండా స్టోర్ చేసుకోవాలి అలాగే ముదురుగా ఉన్న కాడలను కూడా తీసేసి స్టోర్ చేసుకోవాలి ముదురుగా ఉన్న వాటికి ఎక్కువగా ఏముండదండి విటమిన్స్ ప్రోటీన్స్ కాబట్టి ముదురుగా ఉన్న వాటిని తీసేసి లేతగా ఉన్న కాడలనే స్టోర్ చేసుకోవాలి వీటిలో పండుటాకులు ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల మిగతా ఆకులు కూడా పండుబాగి మగ్గిపోతూ ఉంటాయి మెయిన్గా పండుటాకులనే మనం సపరేట్ చేసేసుకోవాలి కొత్తిమీరని అంతటిని ఈ విధంగానే కట్ చేసుకోవాలి కొద్దిగా ఓపిక్గా కట్ చేసుకున్నామంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఆకును సపరేట్గా కాడలను సపరేట్గా చేసుకోవాలి నాకు కాడలు ఎక్కువగా రాలేదండి చాలా తక్కువగా వచ్చాయి నేను ఆకు ఎక్కువగా ఉన్న కట్టనే తెచ్చుకున్నాను కాబట్టి నాకు కాడలు తక్కువగా వచ్చాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక రెండు మార్లు కడిగేద్దాము ఇలా కడగటం వల్ల ఈ ఆకుకి ఏదైనా ఇసుక అనేది అతుక్కుంటే ఈ వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటి లేదా రెండు సార్లు నీట్గా కడిగేయండి చాలామంది కడగకుండా అలాగే బాక్స్లో స్టోర్ చేసుకుంటారు వంటలలో వాడేటప్పుడు గబగబా కడగకుండా అలాగే వాడేస్తూ ఉంటారు దాని ద్వారా లేనిపోని జబ్బులు అనేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే వంటలలో మనం తొందరగా వాడుకోవచ్చు దానివల్ల మన బాడీకి ఏ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇప్పుడు దీన్ని మరి ఒక మారు కడుగుదాము నేను ఇంకొక బేసన్ తీసుకొని వాటర్ వేసి మరి ఒక మారు నీట్గా కడిగేస్తాను మనకు అప్పుడే తెలిసిపోతుంది మనం సరిగ్గా కడిగామో లేదో మనం కడిగినప్పుడు వాటర్ అనేవి తెల్లగా వస్తాయి అప్పుడు బాగా నీట్గా కడిగినట్టు వాటర్ నల్లగా ఉన్నాయంటే మనం సరిగ్గా కడగనట్టు ఆ బేషన్లో వాటర్ నల్లగా ఉన్నాయి మరి ఒక మారు కడిగాము ఇప్పుడు చూడండి ఈ బేషన్లో వాటర్ అనేవి తెల్లగానే ఉన్నాయి కాబట్టి ఏ ఆకుకూరనైనా శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోండి ఇప్పుడు దీన్ని పేపర్ పైన ఆరబెడుతున్నాను తరువాత బట్టపైన ఆరబెడతాను పేపర్ పైన కానీ బట్టపైన కానీ దేనిపైనైనా ఆరబెట్టుకోవచ్చు పది నుంచి పదిహేను నిమిషాలు టైం అయితే చాలు బాగా పొడి పొడిగా ఆరిపోతాయి ఎండలో కాదండి నీడలో పెట్టండి ఫ్యాన్ కింద వేసేసి పెట్టండి ఒక పదిహేను నిమిషాల తర్వాత బాగా ఆరిపోతుంది చెత్త చూడండి ఇక్కడ నాకు ఎంత వచ్చిందో మొదట పేపర్ పైన ఆరబెట్టాను కదా పేపరు వాటర్ని అబ్జార్బ్ చేయదు తొందరగా ఈ కొత్తిమీర ఆరదు కాబట్టి బట్టపైన ఆరబెట్టుకోవాలి బట్ట తొందరగా వాటర్ని అబ్జార్బ్ చేసి తొందరగా ఆరుతుంది పది పదిహేను నిమిషాల కల్లా బాగా పొడి పొడిగా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా అమర్చి స్టోర్ చేసుకుందాము ఇలాగే చాలామంది చెత్త చెత్తగా అట్లే బాక్స్లో పెట్టేసేసి స్టోర్ చేస్తూ ఉంటారు దానివలన కూడా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు లోపలనే కుళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పీస్ని ఈ విధంగా చక్కగా ఒకదాని వెంట ఒకటి అమర్చి తర్వాత బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి అప్పుడే అవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి కాకపోతే కొద్దిగా టైం పడుతుంది టైం స్పెండ్ చేసి స్టోర్ చేసుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీ దగ్గర ఏ వెడల్పాటి బాక్స్ ఉన్నా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేను ఇలా నా దగ్గర ఉన్న బాక్స్ని తీసుకున్నాను దీనికి పేపర్ని అంతా బాగా సెట్ చేస్తున్నాను మొదటగా న్యూస్ పేపర్ని సెట్ చేయండి తర్వాత టిష్యూ పేపర్ని పెట్టండి పేపర్లు ఎక్కువగా అయితే మడత పెట్టి పెట్టండి నేను ముందు పేపర్ని సెట్ చేస్తున్నాను ఇలా పేపర్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనం చక్కగా అమర్చి పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా బాక్స్లో నీట్గా పెట్టుకోవాలి ఇలా నీట్గా పెట్టుకోవటం వలన మనం వంటలలో వండేటప్పుడు తొందరగా తీసి వాడుకోవచ్చు కడగకుండా అలాగే పెట్టుకున్నామంటే దానిని అర్జెంటుగా కడగకుండా అలానే వాడతాము లేనిపోని జబ్బులన్నీ వచ్చేస్తాయి కాబట్టి కడిగి ఆరబెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనం తొందరగా వాడుకోవచ్చు దానివల్ల మన బాడీకి ఏ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాడలను కూడా ఈ పక్క సైడ్ బాక్స్ ఉంది కదా ఆ సైడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొక బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన కూడా మరి ఒక టిష్యూ పేపర్ని పెట్టేసేసి మూత పెట్టాలి ఇలా పేపర్స్ ఎందుకు పెడుతున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి అనేది వస్తుంది కదా ఇంకుతుంది కదా చూడ గమనించారో లేదో మీరు ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్ పెట్టినప్పుడు తడి అనేది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా తడి ఇంకుతుంది అప్పుడు ఆ తడినంతా ఈ పేపర్స్ బాగా పీల్చేస్తాయి దానివల్ల కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది ఈ పేపర్స్ పెట్టలేదనుకో కొత్తిమీరకు వాటర్ అనేది వచ్చేస్తుంది దానివల్ల వెంటనే అవి మగ్గిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి పేపర్స్ని పెట్టి స్టోర్ చేసుకోవాలి చాలామంది ఇలా బాక్స్ తీసుకొని బాక్స్లో పేపర్ పెడతారు కానీ చెత్త చెత్తగా అలాగే కుప్ప కుప్పగా పెట్టేసి స్టోర్ చేసుకుంటారు దానివల్ల కూడా అవి ఇరికిరికి అయిపోయి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు కాబట్టి చక్కగా అమర్చుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా పెడితే అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవండి నీట్గా అమర్చుకోండి అప్పుడు స్టోర్ చేసుకోండి అవి పది నుంచి పదిహేను రోజుల వరకు బాగా ఉంటాయి మనం పెట్టే పద్ధతిలోనే ఇవి స్టోర్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి చూడండి ఈ విధంగా చక్కగా చేసుకొని తర్వాత మనం బాక్స్లో పెట్టుకోవాలి ఇంతేనండి కొత్తిమీరను స్టోర్ చేసుకోవటం మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్